రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. పార్టీ మనుగడ ప్రయోజనాల కోసం ఇతర రాజకీయ పక్షాల ప్రయోజనాలను దెబ్బతీయడానికి పార్టీలు వైరుపక్షాలతో చేతులు కలపడం సర్వసాధారణం. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఎన్నికలతో పోల్చితే యూపీలో బీజేపీ గెలుచుకునే సీట్లలో 35 నుంచి 40 సీట్ల వరకు కోతపడే అవకాశం ఉంది. కనాకష్టంగా 40 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలాకోట్ దాడులు, జాతీయవాదంతో పాటు మోడీ ప్రభుత్వం చివరిలో అమలు చేసిన కిసాన్ సమ్మాన్ నిధి పథకం, ఉజ్వల గ్యాస్ యోజన తదితర సంక్షేమ పథకాలు ఈ ప్రాంతంలో బాగా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ కూటమిని తట్టుకుని కనీసం ఆ మేరకైనా నిలబడగలుగుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో 3 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఆ మేరకు పుంజుకునే అవకాశం ఉంది. దానివల్ల బీజేపీ సీట్లలో కోతపడే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈసారి బీజేపీకి అంతమేర సీట్లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. గుజరాత్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి సీట్లు వచ్చాయి. ఇదే పరిస్థితి గనక లోక్సభ ఎన్నికల్లో రిపీట్ అయితే బీజేపీ అక్కడ కొన్ని సీట్లు కోల్పోక తప్పని పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన రాజస్థాన్, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కనీసం బీజేపీ 50 సీట్లు కోల్పోతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీకి సీట్లు పెరుగుతాయని లెక్కలు కడుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో కేవలం 44 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ సెంచరీ మార్కు వద్దకు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మంచి సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. తాము అధికారంలో ఉన్న పంజాబ్లో కూడా మంచి సీట్లు వస్తాయని కాంగ్రెస్ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో ఢిల్లీలో కనీసం 1 సీటు కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ ఈసారి కనీసం 2 సీట్లు గెలుస్తామని ఆశిస్తోంది. ఇటు హర్యానాలో కూడా తమకు కనీసం 4-5 సీట్లైనా వస్తాయని లెక్కలేస్తోంది. జాట్ వాటర్లంతా కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారని చెబుతున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్కు మెజార్టీ దక్కే అవకాశం లేదని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పనున్నాయి. ఇప్పటికే ఉన్న ఎన్డీఏ మిత్రులతో కలుపుకుని సుమారు 230 నుంచి 240 సీట్ల వద్ద ఆగిపోతుందని రాజకీయ పండితులు లెక్క కడుతున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం ఏ కూటమిలో లేని పార్టీల మద్దతు కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇటు యూపీఏ, అటు ఎన్డీఏలో లేని టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్ పార్టీల వైఖరి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తనకు మెజార్టీ రాదని ముందుగానే అంచనా వేస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఫార్ములాను అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. నరేంద్ర మోడీని తిరిగి అధికారంలోకి రానియకుండా చేయడమే ప్రథమ లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పీఠాన్ని ప్రాంతీయ పార్టీలకే ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కసరత్తు చేస్తోందనే వాదన వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ మద్దతుతో దేవెగౌడ, గుజరాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా కాంగ్రెస్ అదే ఫార్ములాను ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, కీలకమైన మంత్రుల పదవులను ఆశచూపి వారిని తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు సైతం కర్ణాటక ఫార్ములా దిశగా పనిచేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీని తిరిగి అధికారంలోకి రాకుండా చేసేందుకు వీలైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పీఠాన్ని వదులుకుని ప్రాంతీయ పార్టీలకు విడిచిపెట్టాలని సూచిస్తున్నారు. తుదిదశ పోలింగ్ చేరువ కావడంతో అన్ని పార్టీలు తాము జాతీయ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై అనేక మార్గాల్లో అంచనాలు వేస్తున్నాయి.
కర్ణాటక ఫార్ములా అయినా ఎన్డీఏ ఫార్ములా అయినా తమ ప్రయోజనాల ఆధారంగా ఆయా రాజకీయ పార్టీల నేతలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే ఆదివారం ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానుండటంతో ఈ అంచనాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. For more updates, please subscribe 99 TV Telugu.